Desa Vyaptanga, LIC office Dagara, Liafi Pilupumeraku, Kadapajilla, Jamal Madugu, LIC office with the LIC agent Ludhana Nerva Hincharu. Bharata Prabhutvaranga Samstaina, Jivita Bhema Samsta, LIC private Karana Cheste, Yento Mandi Jivitalu Road in a Paratayani, Jamal Madugu LIC Office Agent Federation of India, Adyakshulu, Reddaya Perkunaru. Somavaram Jamal Madugu LIC Karyalaya Avaranamlo, LIC Agent Lu, Liafi Sabhilu, Nirasana Deksha Karikrum Nirvahincharu. Isandra Banga Adyakshulu Reddaya Matlartu, Pradhananga IPONu Raddu Cheyalani, Alage LIC Agent La Nyayamaina Demand Lu Ventane Parishkarincharani, Ayana Koraru. ఈ మేరకు LIC ఏజెంట్ల నాన్ క్లబ్ మెంబర్లకు క్లెయిమ్ ఇవ్వాలని LIC పాలసీ ప్రీమియంపై GST తొలగించాలని LIC పాలసీదారులకు బోనస్ రేట్లు పెంచాలని LIC పాలసీదారుల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని ఏజెంట్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలని తదితర డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో లియాఫి ఉపాధ్యక్షులు గురుశేఖర్, గౌరవ అధ్యక్షులు సుధాకర్ గుప్తా, సెక్రటరీ రామకృష్ణారెడ్డి, ట్రెజరర్ అశోక్, ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్మన్ విశ్వేశ్వరయ్య, ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు. ఏదో బెదిరింపు ధోరణిలో ఇవన్నీ చేయడం. లక్కీగా రెండవ ఇన్స్టాల్మెంట్ రికవరీకి ఎల్ఐసిలో ఇన్ని ఇంత మార్కెట్ షేర్ 75% మార్కెట్ షేర్ సాధిస్తా ఉన్నాము. ప్లస్ ఎక్కడ క్లెయిమ్స్ అయితే ఇవాళ ఆల్మోస్ట్ మనకి మొన్న చూస్తే మీరు మన బ్రాంచ్ టోటల్ క్లెయిమ్స్ లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తర్వాత ఎల్ఐసి మేనేజ్మెంట్ విధానాలకు వ్యతిరేకంగా మేమైతే ఐక్య పోరాటం చేస్తున్నాము. దీనివల్ల మాకు ఏజెంట్ ప్రయోజనాలన్నీ చాలా నిలుపుదల చేసి మమ్మల్ని చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఈ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ విధానాలు అయితే తర్వాత మన ఎల్ఐసి మేనేజ్మెంట్ మహాధర్నా కార్యక్రమం ఆల్ ఇండియా లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఏజెంట్ల గ్రాడ్యుయేట్ పెంపు మేము చేయాలి, తర్వాత ఏజెంట్ల పెన్షన్ కల్పించాలి, తర్వాత మెడిక్లెయిమ్ కూడా మాకు కల్పించేసి ఐపీఓను అయితే దృఢంగా వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు 10% అని చెప్పి ఐపీఓను 25% పెంచడము, తర్వాత ఫారెన్ డిజన్వెస్ట్మెంట్ వచ్చేసి 49% నుంచి 74% తీసుకురావడం లోక్సభ బిల్లు ఆమోదించడానికి వ్యతిరేకంగా మా నిరసన కార్యక్రమాన్ని ఈరోజు మనం జమ్మగూడు బ్రాంచ్ నుంచి నిరసన ధర్నా కార్యక్రమం అయితే చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏపీ ఈరోజు నుంచి మేము కోరుతున్నాము.